రంగారెడ్డి జిల్లా కాకుంట్ల గ్రామంలో నేను సైతం అంటూ గ్రామ అభివృద్ధికి మంత్రి సబితా బాటలు వేశారు. గ్రామంలో పాదయాత్ర చేస్తూ అందరిని పేరు పేరున పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడే పరిష్కరించారు. ఎక్కడ ఉన్నా ఏ పదవిలో ఉన్నా కాకుంట్ల గ్రామ అభివృద్ధిలో భాగస్వామి అవుతారని హామీ ఇచ్చారు. ఎన్సీసీ సంస్థ సహకారంతో చేపడుతున్న సీసీ రోడ్లతో గ్రామానికి కొత్తదనం వస్తుందని మంత్రి అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా ఢిల్లీలో యమునా నది ప్రవాహం భయానకంగా మారింది. ఇప్పటికే ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీటి మునిగాయి. భారీ వర్షాలకు ఎగువ నుంచి పెద్ద ఎత్తున నీటి విడుదల చేయడంతో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల కమిషన్ అంచనా వేస్తుంది. అదే జరిగితే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారుతుందని జల కమిషన్ హెచ్చరించింది. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు. విశాఖలో వైసీపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు పంచకల్ల రమేష్ బాబు పార్టీకి రాజీనామా చేశారు. పెందుతు టికెట్ విషయంలో గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన వైఖరి పాటు విడుదలనట్టు ప్రకటించారు. ఏడాదిగా ఎన్నో సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినా వీలు కాలేదన్నారు. కింది స్థాయి సమస్యలు తీర్చలేనప్పుడు పదవిలో ఉండి దాపమేని ఆయన అన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. పని ప్రాంతంలో యంత్రాలు పనిచేయడం చాలా కష్టతరంగా మారిపోయింది. దీంతో వేల టన్నుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. గనుల్లో రోడ్లన్నీ వృద్ధమయం కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉచిత కరెంట్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం లేపాయి. రేవంత్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యను అపార్థం చేసుకుని ప్రజల్లో అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారంటూ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే మండిపడ్డారు. కొన్ని రోజులుగా స్టార్ హీరోయిన్ సమంత పేరు నిత్యం వార్తల్లో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఖుషి చిత్రభూమితో రోజుకు అప్డేట్ లో అభిమానులు జోష్ నింపుతుంటే మరోవైపు సమంత తన ఇన్స్టాలో పోస్టులతో ఫ్యాన్స్ కు రోజుకో కొత్త విషయం చెబుతుంది. తాజాగా ఇన్స్టాలో తన సెల్ఫీ పెట్టిన సమంత జూలై 13న జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు అని చెప్పింది. ఎందుకంటే ఈ రోజుతో సిరిడెట్ వెబ్ సిరీస్ పూర్తయిందని ఆమె పేర్కొంది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో కొంతమంది యువకులు తుపాకులు కత్తులతో డాన్సులు చేసి వీడియో కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి తుపాకులు కత్తులతో డాన్సులు చేసిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఓ పెళ్లి రిసెప్షన్ వేడుకలో పెళ్లి కడుకు అతని స్నేహితులను తుపాకులు పట్టుకుని చిందులు వేశారు. తుపాకులు కత్తులతో చిందులేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మద్నూర్ ఎస్ఐ తెలిపారు. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎఫ్ బియ్యం ఈచే వ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 360 పీడీఎఫ్ బియ్యం ప్యాకెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఆడి కృషికి మహోత్సవం వైభవంగా జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన నక్షత్రమైన ఆషాఢ కృతిక సందర్భంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అడకృతిక రోజున శ్రీ స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగించిపోతాయని ఆలయ పండితులు వివరించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దంపతులు దర్శించుకున్నారు. యాదాద్రి వైకుంఠపురంగా తెలిసిన దానికి కారణం సీఎం కేసీఆర్ అని భవిష్యత్తులో గొప్ప క్షేత్రంగా విరజిల్లుతుందని మంత్రి అన్నారు. తిరుమల తిరుపతి ఇంద్రకీలాద్రి తరహాలో యాదగిరిగుట్ట దేవాలయాన్ని తీర్చిదిద్ది సీఎం చరిత్రలో నిలిచిపోయారన్నారు. కేసీఆర్ హయాంలో దేవాలయాలకి పూర్వవైభవం వచ్చిందన్నారు.